అదే చెన్నైప్పుడో నోడిపోవడం చూసిన వాళ్ళారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన కప్ నమ్దే. నిజంగానే వాస్తవ్కి బాగా అవుతుంది కదా, మళ్ళీ లేచి నడుస్తాడు కదా. ఆల్రెడీ ఇందాక నీకు చెప్పాను కదమ్మా, ఆపరేషన్ సక్సెస్ అయింది, ఇంకా వాస్తవ్కి ఏం ప్రాబ్లం ఉండదని. ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతావు? నా టెన్షన్ అంతా వాస్తవ్ గురించి కాదురా, సింధు గురించి. అదెప్పుడు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా అని. మళ్ళీ వాస్తవ్కి ఏదైనా తేడా వస్తే అది మళ్ళీ ఇక్కడే తిష్టేసుకుని ఉండిపోతుందిరా, అదేరా నా భయం అంతా. ఓకే అమ్మా, నీ భయం పోవాలంటే అసలు హాస్పిటల్లో ఏం జరిగిందో మొత్తం నీకు చెప్తాను విను. యాక్చువల్గా ఫారిన్ నుంచి వచ్చిన డాక్టర్ వాట్సాప్ రిపోర్ట్ చూసి వాల్యూస్ తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు ఆపరేషన్ చేస్తే రిస్క్, నెక్స్ట్ ఇయర్ చేద్దాం అన్నారు. వచ్చే సంవత్సరం అప్పటిదాకా సింధు మన ఇంట్లోనే ఉంటుందా? అమ్మా నేను చెప్పేది పూర్తిగా విను, ముందు నువ్వు కూర్చో. నువ్వేమీ టెన్షన్ పడకు, వాట్సాప్ ఏమో నా వల్ల అసలు కాదు, నా ప్రాణానికి రిస్క్ అయినా సరే ఇప్పుడే ఆపరేషన్ చేసేయండి అన్నాడు. నేను వద్దు అని వాట్సాప్కి నచ్చజెప్పాను, కానీ సింధు మాత్రం వాట్సాప్కి ఆపరేషన్ ఇప్పుడే జరగాలి అని పట్టుబట్టింది. వాట్సాప్ ప్రాణానికి ప్రమాదం, వద్దు అని సింధుకి చెప్పాను, అయినా తను వినలేదు. సంకల్ప బలం ఉంటే అంతా మంచే జరుగుతుంది అంది. ఫైనల్గా ఆపరేషన్ జరిగింది, సక్సెస్ కూడా అయింది. నిజంగా సింధు తీసుకున్న నిర్ణయం వల్లే వాస్తవ్ మళ్ళీ మామూలు మనిషి అయ్యే అవకాశం వచ్చిందమ్మా. ఏంట్రా దాన్ని పొగుడుతున్నావు అసలు? ఏంటి విషయం, మళ్ళీ మనసు ఏమైనా మారుతుందా ఏంటి? అలాంటిదేం లేదమ్మా, నువ్వేం కంగారు పడకు, సింధు అంటే నాకు ఎప్పుడూ పడదు. కాకపోతే తను నా విషయంలో మంచి చేయకపోయినా వాస్తవ విషయంలో మంచి చేసింది కదా, అందుకే చెప్పాను. నిజంగా సింధు చేసిన మంచి వల్లే వాస్తవ్కి మళ్ళీ మంచి జీవితం దొరికింది. నువ్వు కూడా వాస్తవ్ వాళ్ళ ఫ్యామిలీకి మంచి చేసావు కదరా, ఆ విషయంలో దాన్నెందుకు అంత గొప్పదాన్ని చేస్తున్నావు? వాస్తవ్ విషయంలో నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తున్నావని దానికి తెలిస్తే సింధుకి కొమ్ములొస్తాయి. దాన్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి, లేదంటే ఇంట్లోనూ ఆఫీస్లోనూ నెత్తి మీదకి నాట్యం చేస్తుంది. సర్లే, ఏదైనా అంతా మన మంచికే జరిగింది, వాస్తవ్కి బాగైతే మనం బాగుపడ్డట్టే. అదేరా, సింధు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ఇంకా మనకి తనతో ఏ ఇబ్బంది ఉండదు కదా, అది చాలు నాకు. అమ్మా వాట్సాప్ పూర్తిగా కోలుకొని తిరిగి వచ్చాకే సింధుని పంపించేద్దాం. అలాగేరా. మరి సంధ్య విషయం ఏం ఆలోచించావు? ఏం ఆలోచించాలి? అదేరా, తను నిన్ను ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది కదా. ఆ ప్రేమని ఒప్పుకుంటావా? తనని పెళ్లి చేసుకొని నీ భార్యగా అంగీకరిస్తావా? వీడేంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏమి లేదమ్మే, ఊరికే ఉన్నా. అమ్మే ఏజెన్సీ చెప్పు, ఏం చేస్తున్నావు?
ఏమి లేదమ్మే, ఊరికే ఉండాను ఇక్కడ. నువ్వు రూమ్ లోకి వెళ్ళు, పోమ్మే వెళ్ళు. నీతో మాట్లాడాలి. ఏందమ్మి, మా మావిని ఎవరు చేయబోతున్నావా ఏంది? అన్నీ నేనేం చేస్తానమ్మే, ఊరికే అట చూస్తా ఉండానంతే. లేదమ్మి, నేను అస్సలు నమ్మను. నువ్వు ఏదో మళ్ళీ ఏదో ప్లాన్లు వేస్తున్నట్టుండవు. అసలు నీ సూపుల్లోని నాకు తేడా కనిపిస్తా ఉండదు. అది కంట్లో ఏదో నల్సి పడ్డట్టుందమ్మే, అందుకే అట్ట చూస్తూ ఉన్నాను. నువ్వు నన్ను ఏమార్చాలని చూడకమ్మే. నువ్వు ఏ మూడ్ లో ఉన్నావో, మనసులో ఏం ఆలోచిస్తా ఉండవో అనేది నేను నిన్ను సూత్తేనే చెప్పగలను. మర్యాదగా నిజం చెప్పమ్మి, మా మావిని ఏం చేయబోతున్నావా? ఏమి లేదని చెప్తున్నా, వినిపించుకోవేంది. నువ్వు నిజం చెప్పకపోతే నేను సచ్చినంత ఒట్టే. చెప్పమ్మే, ఏం చేస్తున్నావా? చెప్తాను కానీ చెప్పిన తర్వాత నన్ను తిట్టకూడదు. ముందు చెప్పమ్మి. అన్నయ్య కిడ్నాప్ విషయం ఎస్కి చెప్పేస్తాను అన్నాడు కదా. అవును, అలా చెప్తే నాతో పాటు నిన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు. యష్ మీద నువ్వు పెంచుకున్న ఇష్టం, ప్రేమ, ఆశలు అన్ని నాశనం అయిపోతాయి కదమ్మీ. అందుకే అన్నయ్య అస్సలు మాట్లాడకుండా ఉండాలని. జరిగింది అదమ్మీ. చంద్రమామ టాబ్లెట్ వేసుకుని కోమాలోకి వెళ్ళినా లేదా ఆయన ప్రాణాలు పోయినా అది మన మీదకే వస్తుంది. అమ్మి, అసలు నిన్నే సంపితే నాకు ఏ సమస్య ఉండదు. తొందర పడకమ్మి, ఇంకా మీ మావయ్య టాబ్లెట్ వేసుకోలేదు. ఆయన వేసుకునేలోగా అవి తీసేసి ఆయన్ని కాపాడుకోవాలని చూస్తున్నానమ్మే. నేను మార్చిన మందుల స్ట్రిప్ ఇంకా అక్కడే ఉంది. అమ్మే, ఆ టాబ్లెట్స్ ఆడే ఉన్నాయి అమ్మే. అమ్మే పోయి తీయమ్మే, పో. మావి అక్కడే ఉన్నాడు కదమ్మే, అది ఎట్ట తేడా? అది అమ్మే, నువ్వు కంగారు పడుకు, నన్ను కంగారు పెట్టకమ్మే. మీ మావ ఎవరి పాటగా ఉన్నప్పుడు నేను తెస్తాను కదా. అన్ని ఇలాంటి ఏదో పలు అమ్మే.
మావయ్యా టాబ్లెట్ తీసుకుపోతున్నాడు. ఇప్పుడేం చేయాలో ఆలోచించు. ఇదంతా చేసింది నువ్వే కదా, నువ్వే సిద్ధమై మావయ్యకి ఎట్ట తప్పించాలో చెప్పి చెప్పడానికి నా చేతులు ఏముండదమ్మే, పోయి తీయమ్మే. ఇప్పుడేం చేయాలో ఆలోచించు. చెప్పనీకి ఏమి ఉండదు కానీ చెయ్యనీకి అంతా ఉంటది. నీకు మా మావయ్యకి ఏమైనా జరిగినదో అప్పుడు సత్తాను. నీ గుంత పిసికి ఆవేశపడకమ్మే, చెప్తానుండు. అన్నయ్య, నేను మార్చిన టాబ్లెట్ వేసుకుంటేనే కదా కోమాలోకి వెళ్లేది. ఆ టాబ్లెట్ వేసుకోపోతే ఏం ఉండదు కదా. నీ కళ్ళ విన దుప్పుండయా, మావయ్య టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాడు, ఎట్ట ఆపాలి? నువ్వు వెళ్ళి మీ మావయ్యని మాటల్లో పెట్టి ఏ మార్చు. అట్టాగే ఆ టాబ్లెట్ ని టేపై మీద పెట్టేలా ఏదో ఒకటి చెయ్. నువ్వు మాట్లాడతా ఉంటే నేను వచ్చి ఆ టాబ్లెట్ తీసుకుని వెళ్తాను. దాంతో సమస్య సాల్వ్ అయిపోతుందమ్మి. అలాగే చేస్తానులే. ఆ దమయంతి హాల్లోకి రాకముందే ఎల్లు పో. వచ్చిందంటే తనకు అనుమానం వచ్చి మొత్తం ఆరా తీసిందంటే నా మోగుడినే కోమాలోకి పంపించే ప్లాన్ చేస్తారా అని మీకు నాకు కోటింగ్ ఇచ్చి ఇంట్లోంచి తన్ని మరీ తగలేస్తుంది. వెళ్ళమ్మే. ఇందాక మీ అబ్బాయితో ఏదో చెప్పాలనుకున్నారు కానీ ఎందుకో చెప్పలేక ఇబ్బంది పడుతూ ఆగిపోయారు. నేను గమనించాను. యశ్తో ఏం చెప్పాలనుకున్నారు మావయ్య? అదేనమ్మా పిల్లల విషయం. కాదు మావయ్య, మీరేదో నిజం చెప్పబోయి ఆగారు. మీరు నిజాలు బయట పెడితేనే నా పిల్లలు నాకు దక్కుతారు. ప్లీజ్ మావయ్య చెప్పండి. అది నన్ను క్షమించమ్మా, మీ అత్తయ్యకు మాట ఇచ్చాను, నీతో నిజం చెప్పలేను. చెప్పండి మావయ్య, ఏంటి ఆలోచిస్తున్నారు? చెప్పాను కదమ్మా, పిల్లలు స్కూల్లో కనిపించలేదన్న కంగారుతోనే వాడికి ఆ విషయం చెప్పాలనుకున్నాను. నిజాన్ని మీలోనే బలవంతంగా అణగదొక్కుతున్నారు, అది మిమ్మల్ని చూస్తేనే నాకు అర్థమవుతుంది. మీ మావయ్యకి ఏం జరిగినా అది సింధు మీదకే పోతాది. మావయ్య, ఈ టాబ్లెట్స్ కి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది.
ఇవి మీరు వేసుకోకండి, నేను మీకు వేరేవి తీసుకొస్తాను. సరేనమ్మా. ఓర్ దేవుడా, పెద్ద గండం నుండి గట్టెక్కించవు స్వామి, నీకు సతికోటి వందనాలు. మామిడికేం జరగలేదు కదా, పాడేసినాడు కదా. ఏందమ్మే ఎంత బలంగా తోసినావు, బెడ్ మీద పడినది కాబట్టి సరిపోయింది, అదే కింద నేల మీద పడి నా తలకు దెబ్బ తగిలినదంటే ఏమవుతుంది? తల పగిలి సచ్చిదానివి, నీ పీడ నాకు బిరగడైపోయింది. అదేంటమ్మే, అమ్మని కూడా చూడకుండా నా సావు కోరుతా ఉండవు. నువ్వు అసలు మంచివినమ్మే, నీకు ఎన్నిసార్లు చిల్లకి చెప్పినట్టు చెప్పుంటానమ్మే, పిచ్చి ప్లాన్లు వేసి పాడు పనులు చేయకొని ఆయన నువ్వు ఎరటల్లాశేఖర్ గారు నాకు మావయ్య అవుతారు, ఆయనకేమైనా అయ్యి ఉంటే మన పరిస్థితి ఏమవుతుందో కొంచెమైనా నీకు ఆలోచన ఉండదా? ఆలోచన ఉండదా? కోమలోకి వెళ్ళేది, ప్రాణాలు పోయేది, ఇటువంటి పాడు ప్లాన్లు వేస్తావా? ఇంకా లాభం లేదమ్మే, నువ్వు ఇక్కడే ఉంటే ఇలాంటి దింగర పనులు చేస్తూనే ఉంటావు. నిన్ను నాతో ఉంచుకుంటే నేను ప్రమాదంలో పడతాను. రేపే రేపే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి, నీ ఇష్టం, ఇక్కడ నాతో మాత్రం అస్సలొద్దు. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా ఉద్యోగం చేస్తున్న డాక్టర్ రామా, ఆమె భర్త ఒక చిట్ ఫండ్ కంపెనీ పెట్టి చిట్ మెంబర్స్ని మోసం చేసి కోట్ల రూపాయలతో పరారీ. వాళ్ల కోసం పోలీసులు బాధితులు వెతుకుతున్నారు. ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు తగిన బహుమానం ఇవ్వగలరు. ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు తగిన బహుమానం ఇవ్వగలరు.
ఈ డాక్టర్ పెద్ద సమస్యలోనే ఇరుక్కుంది. నా అదృష్టం బాగుండి దానికి నా ఇంట్లో ఆశ్రయం ఇవ్వలేదు. ఇచ్చుంటేనా? వాళ్ళు చేసిన మోసంలో నాకు భాగం ఉందని, అందుకే వాళ్ళని నీ ఇంట్లో దాచిపెట్టావు అని బాధితులు పోలీసులు అందరూ వచ్చి నా ఇంటి మీద పడేవాళ్ళు. బతికిపోయాను అసలా. ఆ దేవుడి దయవల్ల ఆ డాక్టర్ నా జోలికి రాకుండా ఉంటే అంతే చాలు. ఇన్ని రోజుల్లో ఆ డాక్టర్ ఎవరికి కనిపించకుండా బిచ్చగత్తెలా మారు వేషంలో తిరుగుతుంది. సిటీలో ఇంతమంది ఉండగా ఆ డాక్టర్ వచ్చి యశ్ వాళ్ళ అమ్మని ఎందుకు కలిసింది? వాళ్ళిద్దరి మధ్య గతంలోనే పరిచయం ఉండి ఉండాలి, అందుకే వచ్చి కలిసింది. ఏదో జరిగింది. నా అనుమానం కరెక్టో కాదో తెలుసుకోవాలంటే అర్జెంటుగా ఆ డాక్టర్ని కానీ ఆమె భర్తని గాని పట్టుకోవాలి. గాలే గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో, ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే. అన్ని దారులు చల్లడేయనా, నింగి నేలలన్నీ కొంచి చూడనా, ఆకురాలినా చప్పుడయ్యినా శత్రువున్న జాడ గుర్తుపట్టనా. మీకు సంబంధించిన నిజం ఇప్పటికీ నా దగ్గర సజీవంగానే ఉంది. నన్ను బెదిరిస్తున్నారా డాక్టర్? మీరు కాదంటే నేను చెయ్యాల్సింది చేస్తాను. సాయంత్రం నర్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న గుడికొచ్చేయండి, అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మా ఇంటికి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదరా, అది ఎంతవరకు జనరల్ సాబ్ కాబట్టి జరుగుతుంది.